flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. Yeah. I never want to look back and wish I could have been. I'm never gonna. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఏమో యుఎస్లో ఉంది, తిను మా మమ్మీ అండ్ మేమైతే ఆస్ట్రేలియాలో ఉన్నాము. ఈరోజు సాహితి సంజన ఏమో ఇంటర్న్షిప్ లో ఉంది అని, సంజన యుఎస్లో ఉంది, మేమేమో ఆస్ట్రేలియాలో ఉన్నాము. అవును. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఏమో యుఎస్లో ఉంది, తిను మా మమ్మీ అండ్ మేమైతే ఆస్ట్రేలియాలో ఉన్నాము. ఈరోజు సాహితి సంజన ఏమో ఇంటర్న్షిప్లో ఉంది అని, సంజన యుఎస్లో ఉంది, మేమేమో ఆస్ట్రేలియాలో ఉన్నాము. అవును. సో బేసిక్లీ ఏంటంటే, మేము ఆస్ట్రేలియాకి వచ్చామన్నమాట వెకేషన్ కోసం. అండ్ ప్రస్తుతానికైతే కాలేజెస్ ఇంకా స్టార్ట్ అవ్వినాయి కాబట్టి సంజన రాలేకపోయింది మాతో ఆస్ట్రేలియాకి. బట్ సంజనాకి మేము రోజు అన్ని చూపిస్తా ఉన్నాము. మేము 2 మంత్స్ ముందే మామూలుగా అయితే రావాల్సింది. అవును, నేను వద్దులే, మేము ఉందాము అనుకున్నాము. కానీ సంజన కాదు, వెళ్ళేసరండి, హ్యాపీగా నేను ఉంటాను కదా ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంట్లో, మీరు వెళ్ళేసరండి అని అన్నమాట. సంజన కుదరట్లేదు, తన కాలేజ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కుదరట్లా, సాహితికి అయితే వర్క్ అయింది. యా, సో అందుకనైతే మేము ఆస్ట్రేలియా సిరీస్ వీడియోస్ ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ వరకు కనిపించింది. యూజువలీ ఏంటంటే, మేము అటు ఇటు ఇట్లా స్ప్లిట్ చేస్తూ ఉంటాం కదా ఒకళ్ళు వీడియో నుంచి ఒకరికి. లైక్ సంజన ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు అయితే అది చేశాను, లైక్ మేము ఇక్కడ ఏం చేస్తున్నాము, సంజన ఇంటర్న్షిప్లో ఏం చేస్తుందని. సో అట్లానే నేను ఈ వీడియోస్ కూడా ట్రై చేస్తాను పెట్టడానికి. లైక్ ఆ రోజు సంజన ఉన్న వీడియో తీసుకుందనుకోండి, అప్పుడు యుఎస్లో ఏమవుతుంది సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ మేము ఆస్ట్రేలియాలో ఏం చేస్తున్నాం మా పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాం మీ అందరికీ. సో ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం డిఫరెంట్గా యునిక్గా ఉంటున్నాయి. మమ్మీ అంటే బిగ్ బుల్లి, అంటే నాది అటు ఇటు నన్ను చేంజ్ చేపిస్తుంది స్పాట్స్. చిన్నపిల్లలు కదా, ఎటన్నా చేంజ్ అవ్వచ్చు. ఆ చైర్ బాగుంది, నేను కూర్చుంటానని మూవ్ చేయించింది నన్ను. మా ఇంట్లో ఒక చైర్ అన్నా ఇలా కొనుక్కుందాం ట్రై చేశాను, వర్కౌట్ అవ్వాల. బేసిక్లీ నాకు 2-3 ఉన్నాయి రిక్వైర్మెంట్. మమ్మీకి అన్నీ ఉన్నా మళ్ళీ ఏదో తక్కువ అనిపించింది, అది ప్రాబ్లం. కాదు కాదు, ఏంటంటే బుడ్డి రిక్వైర్మెంట్ ఏంటంటే, నాది ఇలా కింద ఓపెన్గా ఉండాలి చైర్కి. కింద దాకా ఉందనుకో, క్లీనింగ్ చేయలేం కదా, డౌన్లో అంతా ఉండిపోయింది. సూట్ కేసులో అయిపించుకుంటామే ఇందొకటి కుర్చీ. అదేదో రీల్ ఉంటుంది కదా, హోటల్కి వస్తే అన్ని థింగ్స్ మొత్తము పెడతారు అని, సూట్ కేసులు అన్నీ తీసుకొని వెళ్ళిపోతా. రీల్ కాదు బుడ్డి, అది బ్రహ్మానంద సినిమా ఒకటి ఉంటుంది, దాంట్లో ఏంటంటే అన్ని మనకే కదా, అని అన్ని సూట్ కేసులు అంటే రూమీ పే చేసినప్పుడు అన్ని మనీయే కదా. అసలు బయట కూడా చాలా బాగుంది బుడ్డి, మనం కూడా బయట నడవాలి. ఇంకా చాలా అసలు ఎంత ఓ ఎంత మంది వాక్ చేస్తున్నారు మా భలే లైవ్లీగా ఉంది కదా. ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ నుంచి వచ్చాము, బ్రేక్ఫాస్ట్ కాదు బ్రంచ్ అయిపోయింది. 11 టైం ఇప్పుడు 11:30 ఎంత అయింది. ఆ బ్రేక్ఫాస్ట్లో ఒక రెసిపీ మమ్మీతో మండే రెసిపీలో రాబోతుంది అనమాట. నువ్వే చెప్పు బుడ్డి, నువ్వు బాగా చెప్తావు. అవును, వచ్చేసింది. అది ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఇంకో వీడియో. ఈ వీడియో ఏంటంటే బేసిక్లీ మీ అందరికీ రూమ్ చేంజ్ అవ్వబోతున్నాం మేము. సో మేము ఎందుకు చేంజ్ అవుతున్నాం అంటే, రూము బేసిక్లీ మేము నిన్న చెక్ఇన్ అవ్వాము కదా, 2 కాదు మామూలుగా 4కి ఇస్తారు రూము. మేమేమో 10కి అడిగాము, లైక్ మనం ముందర రిక్వెస్ట్ చేస్తే అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటే ఇస్తారనమాట. మేము 10కి ఎందుకు అడిగామంటే, 8:30 పొద్దున మేము ల్యాండ్ అవుతాము మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో. సో అక్కడి నుంచి అన్నీ చూసుకొని ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేకి, యా అట్లాగూ 10:30 అయింది. మనం 10కి అడిగితే సేఫ్ సైడ్ ఉంటాం అనుకున్నాము. సో అట్లా మేము ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసాము, చేస్తే వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు రూము, కానీ మీరు వచ్చేటప్పటికి మేము ఇప్పుడు ఎక్స్పెడైట్ చేస్తాము, రెడీ అయిపోయింది అన్నారు. సో మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అవ్వలేదు అనమాట, ఒక 20-30 మినిట్స్ పట్టిద్ది ఒక రూమ్ రెడీ అవటానికి. కానీ మేము మీకు అప్గ్రేడెడ్ రూమ్ ఇద్దాం అనుకుంటున్నాము, అప్గ్రేడ్ రూమ్ ఇంకో 2-3 అవర్స్ రెడీ అవుతున్నారు. అంటే క్లీనప్కి దాన్ని టైం కావాలి కదా, 2-3 అవర్స్ పడుతుంది. మీరు వెయిట్ చేయగలిగితే ఆ రూమ్ ఇస్తాము, లేదు అంటే ఇదైతే అవైలబుల్ ఉంది ఇంకో 1/2 అవర్లో అన్నారు. అవును. మాకేమైందంటే, నేను జస్ట్ వచ్చే ముందు రోజు
మాకు ఇక్కడ ఒక కజిన్ ఉందన్నమాట, అంటే చాలా ఇయర్స్ తర్వాత తన్ని కాంటాక్ట్ అయ్యాను. ఇలా మేము వస్తున్నాము, మీరు ఎక్కడున్నారు అని అడిగితే తను కూడా ఇక్కడే మెల్బోర్న్లో ఉంటుందన్నమాట. అయితే మేమెంత అంటే అసలు మెయిన్ టైంలో సాయితీ వెళ్ళి మీకు అందరికి రూమ్ చూపించాలి అప్గ్రేడెడ్ అని తీసుకొచ్చింది అనమాట. యా సో ఇట్లా వీళ్ళు అప్గ్రేడ్ చేయించారు కాబట్టి ఇట్లా ఉంది. యాక్చువల్లీ ఆ రూమ్కి ఇప్పుడు వెళ్ళి రాబోతున్నాము మేము ఇవన్నీ. ఇంకా మేము కూడా వెళ్ళి చూడలేదు, 8th floor లో ఉంది. ఇంకా ఇవన్నీ ఇప్పుడు మేమే ఎక్కువ ఓపెన్ చేయలేదు. నిన్న ఏమైందంటే మర్చిపోయాను అక్కడ సగం చెప్పావు కదా, అయితే ఇంకో 30 minutes లో ఇచ్చే రూమే తీసుకుందాము. అదే మా కజిన్తో మాట్లాడాను కదా, మెసేజ్ పెట్టగానే తను వెంటనే రిప్లై ఇచ్చేసి కాల్ చేసింది అనమాట. తను ఇక్కడ మెల్బోర్న్లోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ నుంచి 40 minutes డిస్టెన్స్. మేము ఎందుకంటే ఇట్లా డౌన్ టౌన్ అట్లా ఉన్నాం కదా, డౌన్ టౌన్ లో ఉండేసరికి బాగుంది, మనకి చాలా బాగుంది, చాలా లైవ్లీగా అసలు వాక్ చేస్తున్నారు. కిందకి వెళ్ళాం కదా, ఎంత బాగుందో. మేము కూడా ఇప్పుడు వెళ్ళి కాసేపు వాక్ చేయాలనుకుంటున్నాం. ఇదంతా మేజర్ సిటీ అంతా ఇట్టుంది గుడ్డి, ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, చాలా బాగుంది. యాక్చువల్ గా కాస్ట్కో అయితే ఈ హోటల్ పక్కనే ఉంది అనమాట. కాస్ట్కో అయితే అవును, కాస్ట్కో పక్కనే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, యా సో వాళ్ళు పార్టీ ఏదో పెట్టుకున్నారు. అయితే వాళ్ళ బాబుది పంచల్ ఫంక్షన్ ఇంట్లో చిన్నగా చేసుకున్నారు, దాని తర్వాత ఇండియాలో చేసుకుంటాను అక్కడ డిసెంబర్ లో. ఇప్పుడు జస్ట్ ఇంట్లో వరకు చేసుకుంటున్నాము. మీరు సాటర్డే రోజు గానీ ఏ టైంలో మా ల్యాండ్ అయినా కూడా మీకు కుదిరింది అనుకోండి, మీకు టైం అన్ని ఓపుకుంటే డెఫినెట్ గా రండి అక్క అని మెసేజ్ చేసింది. తను ఫోన్ లో చెప్పింది, మళ్ళీ మెసేజ్ కూడా పెట్టింది. ఇంకా సర్లే పాప అంత చెప్పింది కదా అని మేము అప్గ్రేడెడ్ రూమ్ తీసుకోకుండా మామూలు రూమ్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయి ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ 1 o'clock మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అవును, దిగేసి రూమ్ కి వచ్చరికి 11:30 అయింది. ఏ సూట్ కేసులు ఎవరున్నాయి మాకు బాగా గుర్తున్నాయి, ఎందుకంటే నా అన్ని సపరేట్ గా పెట్టారు, సాయితీ సపరేట్ గా ఉన్నాయి, జస్ట్ మన పర్సనల్ స్టఫ్ అంతా ఒక సూట్ కేసు లో ఉన్నాయి. అందుకని ఈజీగా అన్ని పీకేసాము. పీకేసి రెడీ అయిపోయి నైట్ మళ్ళీ మేము వచ్చేసరికి 8:15 అయింది హోటల్ నుంచి వచ్చేసరికి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈవెంట్ చూసుకొని వచ్చిన రోజే పార్టీ. నేను యాక్చువల్ గా ఆ రోజు ప్యాక్ చేసేటప్పుడు చెప్పానా బుడ్డి నాకు, వీళ్ళు అడిగారు ఇన్ని సారీస్ ఎందుకు ఎందుకని. ఆ వీడియో చేసిన తర్వాత నేను తనతో మాట్లాడాను, జస్ట్ అవర్స్ బిఫోర్ ఫ్లైట్ అనమాట, అంటే 1 day కూడా లేదు తనతో మాట్లాడాలి ఉంటారు కదా అని గుర్తొచ్చింది. సడన్ గా నెంబర్ కూడా దొరికింది, నెంబర్ తీసేసుకొని మెసేజ్. మాకు అసలు ఎవరికి ఆస్ట్రేలియా అంటే ఇంత పెద్దది కదా, అసలు ఇక్కడే ఉంటారు అసలు ఏం అనుకో తెలీదు. మనకు కూడా ఇప్పుడు యుఎస్ లాగే కదా, అన్ని డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. సరే ఒకసారి మెసేజ్ చేసి చూద్దాము అని చేశాను అనమాట. అదే సో అది చాలా సర్ప్రైజింగ్, సూపర్ అన్ఎక్స్పెక్టెడ్. అయితే అక్కడ చాలా మందిని కలిసాము, ఒక 15 families ని అలాగా, అందరు చాలా బాగా మాట్లాడారు. అవును, మీరు రండి కలుద్దాము అట్లా అంటున్నారు అనమాట. అవును, ఎలాగో ఇంకా కొన్ని రోజులు స్పెండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ టైము చూడాలి. అవును, ఇంకా సాహితీ ఏమో ఇక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేయదలుచుకుంది. యస్, చూద్దాం ఎక్కడెక్కడ తీసుకెళ్తా. ఇప్పుడు స్టార్ట్ అయింది సాహితీకి పని, నేను రూమ్ లోనే కూర్చొని ఉంటాను. బుడ్డి నువ్వు వెళ్ళేసి ఈ రూమ్ కి ఆ రూమ్ కి డిఫరెన్స్ ఎందుకు చూసి నుంచి పాపం. కరెక్టే, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిందంట వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి, కానీ నాకు చెప్పలేదు. నేను అన్నా నాకు చెప్పుంటే వెళ్ళి పడుకోవచ్చు కదా నా రూమ్ లో అని. అది బేసిక్ పడుకోవచ్చు కదా బుడ్డి, మీ నాన్న చెప్పే ఉపయోగం ఏముంది, మీ నాన్న గమ్ముగా ఉన్నాడు. నాకు చెప్పుంటే నేను హ్యాపీగా వాటర్ తాగి పడుకోమనేదాన్ని. ఇంకో 2 hours మళ్ళీ నిద్ర వచ్చింది. సో 2 hours లోపల ఏం చేయాలన్నా చేసేసుకొని. ఇప్పుడు ఏం లేదు, ఇవన్నీ తీసుకుని అక్కడ పెడదాము, వెళ్ళి పైనకి వెళ్ళేసి ఇంకొక రూమ్ అసలు ఎలా పూల్ ఎలా ఉంది, ఈ రూమ్ ఎలా ఉంది అని చూస్తాము. సో ఇదైతే 5th floor మేము ఇప్పుడు ప్రస్తుతం లాంజ్ యా 3rd floor లో ఉంది. బాల్కనీ ఓపెన్ ఉంది బుద్ధి. అవును, అండ్ దెన్ ఇప్పుడు మనం వచ్చే రూమ్ ఏమో 8th floor. వెళ్ళొద్దామా? 8th కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, 5th, 6th, 7th, 8th. కాస్ట్కో తెలుసు అండి, అసలు దీని పక్కనే ఉంది వాక్ బుల్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఊబర్లో వెళ్ళొచ్చాం కదా, వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా తిరగంగానే కాస్ట్కో ఉంది. అంటే ఇటు తిరిగామా అటు తిరిగామో నాకు గుర్తులేదు, కానీ పక్కనే ఉంది. 5th, 5 కాస్ట్కోస్ ఉన్నాయంట ఆస్ట్రేలియా మొత్తం. అది హైలైట్, అదే అది హైలైట్. మేము చూస్ చేసుకుంది కాస్ట్కో పక్కనే, అసలు ఎలా ఉందో మాకు తెలియదు. మొత్తం ఆస్ట్రేలియా మొత్తంలో 5 ఉన్నాయంట. మన ఇంటి చుట్టూతేనే 3 ఉన్నాయి, 3 or 4 ఉన్నాయి బుడ్డి. కొత్తగా ఒకటి పెట్టారు, 4 ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియా ఇంత పెద్ద దాంట్లో కూడా 5 ఉన్నాయంట. ఇక్కడే 3 ఉన్నాయంట, కాకపోతే మెల్బోర్న్ లో 3. మెల్బోర్న్ లో 3. సాయితీ బాగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది అనమాట అవర్స్ లోనే. చెయ్యి నొప్పి పుడుతున్నా, మర్చిపోయాను అందరికి ఇంకో థింగ్ చెప్పాలి. మా ఈ చెయ్యి నొప్పి బుడ్డి ఏదో ఒకట్లే బుడ్డి, నొప్పి పుడుతుందా లేదా ఏంటంటే, ఏం చేశారు తెలుసా, రాత్రి అక్కా చెల్లెలు ఇద్దరు నాకు 2:30 మెలకు వచ్చింది. యాక్చువల్ ఇండియా నుంచి మోహన్ మా ఫోన్ చేశాడు, దిగారా లేదా ఎక్కడ ఉన్నారని. చేస్తే ఆల్రెడీ నిన్నంతా పాపం చేస్తున్నా, మనకు కుదరలా మాట్లాడటం, ఫ్లైట్లో ఉన్నాము లేకపోతే అట్లా అవ్వాల సరే అని పాపం చేస్తున్నారు కదా అని లిఫ్ట్ చేసి మాట్లాడాను. మాట్లాడేదానికి నాకు నిద్ర పట్టట్లా, మనకు అక్కడ యుఎస్ లో టైం ఎంత అయింది, మార్నింగ్ అయిపోయింది కదా, ఇంక నాకు నిద్ర రావట్లా.
ఇంకేం చేయాలి అని చెప్పేసి లేసేసి వేడివేడిగా కాఫీ పెట్టుకున్నా. యాక్చువల్ ఇక్కడ కాఫీ మిషన్ సూపర్ సూపర్ గా ఉంది. మనకైతే యుఎస్ లో ఏ హోటల్లో లేదు ఆ కాఫీ మిషన్, ఎందుకంటే నాకు ప్రాబ్లం ప్రతిసారి వేడిగా తాగాలనుకుంటా అవి చల్లగా వస్తాయి. అయితే అప్పుడు మా మమ్మీ మమ్మల్ని ప్రతిసారి లాంజ్కి పంపించింది కాఫీ తాగండి అని. ఇది ఇప్పుడు ఏం చేశానంటే కాఫీ వేడివేడిగా పెట్టేసుకొని టీ తాగాను, కాఫీ కాదు డిప్ టీ ఉంటాయి కదా అవి పెట్టుకొని జస్ట్ కొంచెం మిల్క్, మళ్ళీ వీళ్ళు ఇంత బాటిల్స్ శుభ్రంగా ఫ్రిడ్జ్ లో పెట్టారు 2 బాటిల్స్, అది బాగుంది. మళ్ళా క్రీమ్స్ అవి అక్కర్లేదు, మంచిగా మిల్క్ వేసుకొని అయితే మంచిగా షుగర్ మంచి షుగర్ ఉంది వేసుకున్నాను చిన్న కప్పు తాగాను. తాగి సంజనాకు ఫోన్ చేసా, మంచి టైం అనిపించింది సంజనాతో. పాప సంజన లిఫ్ట్ చేసింది, నా సాటర్డేనే కదా సంజన. ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా సాయితీ లేసింది అనమాట. నేనేదో ఒకటి చెప్తా, మమ్మీ నువ్వు సరిగ్గా చెప్పు ఉండు నేను చెప్తానని చెప్పేసి ఫోన్ తీసుకుంది. చెయ్యి నొప్పి పడుతున్నా కూడా, ఇంకా మేము నిద్రపోయాం, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకొని మాట్లాడుకొని ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వీళ్ళకి మంచి టైం పాస్ ఏమవుతుందంటే ఇక్కడ ఏం జరిగింది సాయితీ చెప్తుంది, అక్కడి నుంచి ఏం జరిగింది సంజన చెప్తుంది, నేను పొద్దున ఇంటికి పోయి కమ్మలు తెచ్చుకున్నాను ఏమేంటో చెప్తుంది అనమాట. తర్వాత నా తాంబూలానికి వెళ్ళి వచ్చాను, నాకు 2 రిటర్న్ గిఫ్ట్లు వచ్చాయి ఇగో ఇ అని అన్ని చూపిస్తుందంట సాయితీకి. అక్కడ నా బదులు సంజన వస్తుంది. సంజన ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరు ఈ వీడియో చూసారు అనుకోండి, ఇన్విటేషన్లు మొత్తం పంపించేయండి, నేను సంజనాకు ఫార్వర్డ్ చేసేస్తా, అంటే మిస్ అవ్వం ఏమి, సంజన వస్తుంది, మేము ఇక్కడ ఉంటాం అన్నమాట. సో ఈ వీడియో అయితే బేసిక్లీ డే 1 ఇన్ ఆస్ట్రేలియా, ఎందుకంటే మేము నిన్నటి వీడియోలో ఆస్ట్రేలియాలో డే 1 కాదు పూట 1 అది నిన్న, ఎందుకంటే మేము కొంచెము లైక్ హాఫ్ డే నుంచి చూపించాం కదా, ఇదైతే ఫుల్ డే. పొద్దునేమో బ్రేక్ఫాస్ట్ తిన్నాము, నిన్న డే 0 మన హోటల్ నైట్ కూడా రాలేదు. అవును, నైట్ వస్తేనే కదా మనం ఉన్నట్టు. అవును, నిన్న ల్యాండ్ అయ్యాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, జస్ట్ వచ్చేసాము అంతే, అదే జరిగింది. నైట్ పడుకున్నాం, సంజనాతో మాట్లాడి పడుకున్నాం. ఇప్పుడు ఈ సూట్ కేసులు అన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. పదరా బుద్ధి, ఏం చేస్తారంటే నేను రూమ్ లో కూర్చొని ఉంటా, నువ్వు సాహితి రాలేదనుకోండి రూమ్ ఎవరు చూపిస్తారు, అది ఎనర్జీ మామీ ఏముంది లేనా, చిన్నపిల్లలు వెళ్ళి తిరగాల టీటెళ్ళు. నిన్న ఒక అబ్బాయి పాపం చిన్నోడు పడిపోయాడు కదా వాళ్ళ ఇంట్లో, పాపం సాయితీ వెళ్ళి మాట్లాడితే ఏడు పాపేశాడు అంటే అంత హ్యాపీగా రూమ్ వచ్చి సంజన చెప్తుంది అనమాట. అందరు అంటున్నా ఏడుస్తానే ఉన్నాడు సంజన, నేను మా నేను ఎందుకు పడిపోయావు అనగానే చెప్పేసి ఆపేశాడు అని. భలే క్యూట్ ఉన్నాడు, చాలా 2.5 ఇయర్స్, 5 మమ్మీ నీకు ఎన్ని ఇయర్స్ అంటే 5 అని చెప్పాడు, కానీ యాక్చువల్ 2.5, కానీ తనకి అకార్డింగ్ టు హిమ్ తన 5 ఇయర్స్ తనే వేసేసుకున్నాడు. అవును సరే, అయితే పద నాన్న ఆ రూమ్ ఏందో చూసుకొని ఇంకా పక్కన వద్దాం, పదండి మళ్ళీ కొంచెం అటు ఇటు తిరుగుదాం, మళ్ళా రేపు నుంచి రేపు మంది కొంచెం ఇంకా ఎంతమంది వాక్ చేస్తున్నారు. అసలు నైట్ సంజనాతో మాట్లాడితే ఇది ఓపెన్ చేసా 2:30 టైము, రోడ్డు పైన ఎంతమంది నడుస్తున్నారంటే దాదాపు ఒక 5-6 కనిపించారు నాకు మధ్య మధ్యలో 2:30 నైట్ ఉంది. ఇక ఇట్లా అయితే బాగానే వాక్ చేస్తా ఉన్నా జనాలు, ఇక్కడ ట్రైన్ ట్రాము ఏమిటి బాగున్నాయి అంటున్నారు సర్వీసులు. అవును వాకబుల్ అన్ని. సరే అయితే తీసుకెళ్దామా మన స్టాఫ్. ఓకే, ఎక్కువ మేము అన్ప్యాక్ చేయలేదు ఎందుకంటే తెలుసు మోస్ట్లీ ఏమి చేయలేదు, బేసిక్ గా మా అవుట్ఫిట్స్ తీసుకున్నాము, ఇంకా అవన్నీ ఉన్నాయి కొంచెం స్టాఫ్, ఇవన్నీ ప్యాక్ చేసి ఇంకా మేము బయలుదేరుతాము. బుడ్డి పద, లెట్స్ గో. అక్కడ ఆ రూమ్ చూపిస్తాము, నిన్నేమో ఇది రూమ్ 2 చూపించాం కదా, ఆ రూమ్ ఎలా ఉందో చూద్దాం, అలా అప్గ్రేడెడ్ అని చెప్పేసి కదా. ఏమో అప్గ్రేడ్, అక్కడికి వెళ్ళి నాకు తెలుస్తుంది, ముందు చెప్పారు సంజన చెప్పింది టబ్ ఉంటదేమో చూసుకోండి అని. ఇప్పుడు టబ్ చూడాలి, ముందు టబ్ ఉండకూడదు అని, మాకు షవర్ కావాలి, మాకు టబ్ నచ్చు, చూద్దాం దాంట్లోకి వెళ్ళి. ఓకే చూద్దాం, ఏంటి మా ఇండియాలో కూడా ఇలానే ఉంటుంది నాకు చెప్పుల్లో. ఇప్పుడే మేము లాంజ్లో కొంచెంసేపు రిలాక్స్ అవ్వి బయటకు వచ్చాము కిందకి. ఇది స్కూటీయా? ఓ కరెక్టే కదా. ఎట్ వెళ్దామా, స్ట్రైటా? స్ట్రైట్ కా, ఇదే ట్రాము. చాలామంది ఉన్నారు, వీకెండ్ కూడా ఇంతమంది. వెయిట్ చేయాలి కదా, చాలా విందీగా ఉంది, వెయిట్ చేయాలమ్మా, స్ట్రెస్ ఉందా? అది అది స్టేషన్, అటు వెళ్ళాలా డాడి, అటు వెళ్ళాలా అని అడుగుతున్నాను. ఓకే
ఇది చూడంత బాగుందో మా క్యాఫే బాగుంది ఫ్రూట్ షాప్ అంటది ఓ బాగుంది ఇక్కడ బాగుంది చాలా మంది వాక్ చేస్తున్నారు రాత్రి పూట కొనొచ్చున్నారు రాత్రి పూట కూడా సో ఇప్పుడు ఏంటంటే మేము బేసిక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి కార్డ్ ఒకటి తీసుకోవాలి అది తీసుకుందామని వాక్ చేస్తున్నాం అన్నమాట 2 మినిట్ వాక్లో ఉంది ఇక్కడే సో వెదర్ కూడా పార్కింగ్ చూసుకుంటున్నారట మన ఇంకా సీట్లో చెప్తుంది ఇక్కడ మీటర్స్ అన్ని ఇప్పుడు ఇట బాగున్నాయి స్ట్రీట్స్ కూడా చాలా కొంచెం ముందరికి ఆ వన్ వేనే ఇది రావట్లా దాని తర్వాత ఇదేంది బాగుంది పిజ్జా స్పాట్ స్మెల్ బాగుంది ఇక్కడ ఏదో ఇది కూడా ఉంది అట్టింది రెస్టారెంట్ కూడా మనం డ్రైవ్ చేసాం అన్నమాట ఇండియన్ ఫుడ్ లాగా స్మెల్ రావట్లేదు నీకు నాకెందుకు చాట్ లాగా స్మెల్ వస్తుంది కదా ఓ లాండ్రీ మ్యాట్ మా ఇక్కడ క్లోత్స్ ఇది ఏజియన్ గ్రోసరీ స్టోర్ లాండ్రీ మ్యాట్ అక్కడ ఇదేమో ఏజియన్ గ్రోసరీ అంట ఏంది మమ్మీ వాటర్ తాగాల్సింది ఎక్కడ వాళ్ళ దగ్గర తీసుకోవాలా మనం అట్లా స్ట్రైట్గా రావచ్చు కదా డాడీ అక్కడే మంది హోటల్ మెయిన్ రోడ్ క్రాస్ ఇది చూడండి ఇక్కడేమో పార్క్ లాగా ఏదో ఉందట దీని లోపలికి వెళ్ళి తీసుకోవాలి ఇది స్టోర్ లాగా ఉంది కదా సరే వీళ్ళు అడిగి తీసుకున్నాం ఫస్ట్ టైం ఏమైతే ఇప్పుడు రాలేదు ఇట్లా షాప్కి సో ఇప్పుడే మేము మా థర్డ్ రూమ్ ఆఫ్ టుడేకి వచ్చాము యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ పొద్దున్నే వాళ్ళు ఇంకొక అప్గ్రేడ్ ఇస్తారు అని ఆ రూమ్కి వెళ్ళాము కదా ఆ రూమ్ ఏంటంటే చిన్నది ఉంది దీనికంటే లైక్ అప్గ్రేడ్ అయినా కూడా ఈ రూమ్ కంటే చిన్నది ఉంది అన్నమాట ఎందుకంటే దానికి లాంజ్ యాక్సెస్ ఉందని చెప్పారు కదమ్మా కానీ మాకు ఆల్రెడీ లాంజ్ యాక్సెస్ ఉంది మేము ఆల్రెడీ అది తీసుకున్నాం కాబట్టి మాకు ఆ రూమ్ టెక్నికలీ అప్గ్రేడ్ కాదు డౌన్ గ్రేడ్ ఎందుకంటే దీనికంటే చిన్నది వాళ్ళు ఆ రూమ్తో ఆఫర్ చేసే లాంజ్ యాక్సెస్ మాకు ఆల్రెడీ ఉంది సో అందుకని నేను మాస్టర్ కి నొక్కితే లైట్ ఆగిపోయింది ఎందుకు మళ్ళీ ఆన్ చేయి ఆన్ అవ్వట్లేదు ఏం చేసావు మమ్మీ నేనేం చేయలేదు బుద్ధి నీకు లైట్ వేద్దామని ఒకసారి రా సో చూస్తున్నా నాకు వాళ్ళైతే మా సూట్ కేసెస్ అన్నీ తెచ్చిపెట్టారు ఇక్కడే మరి ఎట్లా ఆన్ చేశాను మా డాని నేను మాస్టర్కి ఇది నొక్కాను బుడ్డి లైట్ది పైన డే అని ఉంది మీ నాన్నది నొక్కాడు అంతే డిఫరెన్స్ ఏంది ఏం నొక్కారు నేనేమో ముందు బుడ్డి నా కాఫీ అయిపోతున్నాయి ఏం మా నువ్వు నీ కాఫీ టీ బ్రేక్ఫాస్ట్ టీ నా కాఫీ ఇది మూడోది నేను కొత్తదో నేనేమో ఇది నొక్కాను బుడ్డి మాస్టర్ అని చుడి కింద బల్బు మీ నానేమో పైది నొక్కాడు నీకు నైట్ అంటే ఇది ఆన్ అవుతుంది నైట్ అంటే ఏం ఆన్ అవుతుంది ఓ దాని కిందది టీవీ కింద లైట్ ఒకటి ఆన్ అయ్యింది అది మనం వేసింది ఇది ఒకటి అంటే రాత్రి మనం తెలియకుండా బాగానే వేసుకున్నాం నీకు నైట్ అయినప్పుడు అదొకటి ఆన్ అవుతుంది డే అది నైట్ లైట్ లాగా డే నొక్కితే ఇది బాగుంది దీనిపైన అన్నీ ఉన్నాయి అండ్ టెంపరేచర్ కంట్రోల్ టెంపరేచర్ వాళ్ళు చాలా చల్లగా పెట్టారు మేము సెల్సియస్ చూపిస్తుంది ఫారెన్ హైట్ చూపిస్తుంది మాకు ఫారెన్ హైట్ అలవాటు కాబట్టి మేము ఇదే పెట్టుకున్నాము
అండ్ దెన్ ఆల్సో నైట్ టు డే. ఇదేమో డూ నాట్ డిస్టర్బ్. ఇది నొక్కితే సర్వీస్ ఇట్లా రూమ్ సర్వీస్ వచ్చింది. బాగుంది బొమ్మ కదా. నేను యాక్చువల్గా నిన్న వీళ్ళు చూసాను, నేను చూడలేదు, భలే ఉంది బుద్ధి, చాలా క్యూట్ ఉంది. అండ్ దెన్ ఇదేమో మొత్తం అన్ని లైట్స్ ఆగిపోతే. సో ఈ రూమ్ బేసిక్లీ మేము ఒరిజినల్ గా ఉన్న రూమే. ఇది వాళ్ళ లార్జెస్ట్ రూమ్ అన్నమాట ఈ హోటల్ మొత్తంలో ఉన్నది. ఇదిగో బుడ్డి, టీ మిషన్ కూడా బాగానే ఉంది. కాఫీ మిషన్ కానీ టీ పని చేస్తుంది. ఇది కాఫీ మిషన్ ఏనా అసలు, ఎందుకంటే హాట్ వాటరే వస్తున్నాయి. రావు మమ్మీ నువ్వేం చేయాలంటే టీ నొక్కద్దు నొక్కద్దు, ఇప్పుడు కింద కప్పు లేదు. నొక్కటం ఏంది మా, ఇక్కడ నువ్వు అది పెట్టుకోవాలి. పిలిచే చూడు పాడ్స్. వీళ్ళు టీకి ఇది ఇచ్చారు బ్రేక్ఫాస్ట్. టీ ఒకటే తాగుతున్నా నేను నిన్నటి నుంచి. వాళ్ళు పాడ్స్ అన్ని అన్నీ ఇచ్చారు. దాని తర్వాత ఇది చూడు, ఇదేమో ఇన్స్టంట్ కాఫీ మిక్స్. దాని తర్వాత కప్స్ భలే నచ్చినాయి నాకు. నేను ఇప్పుడు మా ఇంట్లోకి ఇవి కొనబోతున్నా. అంటే ఇవంటే ఇవని కాదు, డాడీ వీళ్ళు ఇట్లాంటి ఇచ్చారు, గ్రాన్యులేటెడ్ కాఫీ. అది ఇన్స్టంట్ కాఫీ ఉంటుంది కదా, అండ్ దెన్ ఇన్స్టంట్ కాఫీ డీ కాఫ్ ప్లస్ ఇట్లాంటి అవును పాడ్స్ కూడా ఇచ్చారు. కాదు కానీ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నానని అమ్మ మొత్తం యూటిలైజ్ చేసింది. ప్రతి ఒక్క రూమ్ లో కాఫీ తాగుతానే మనం. రెండో రూమ్ లో అయితే లిటరలీ ఒక 1 hour ఉన్నాము, దాంట్లోనే మళ్ళీ తాగింది. బుడ్డి దాంట్లో ఇన్స్టంట్ కాఫీలో వాటర్ వేసాను అంతే. ఫస్ట్ రూమ్ లో ఏమో రాత్రి 2:30 తాగింది. దాని తర్వాత పొద్దున్న టిఫిన్ కెళ్ళి మళ్ళీ రెండో రూమ్ కి మారాము, అక్కడ మళ్ళీ తాగింది. మళ్ళీ ఇప్పుడు థర్డ్ రూమ్ బయట నుంచి వచ్చాము, థర్డ్ రూమ్ వచ్చాము మన ఇంట్లోకి. థర్డ్ రూమ్ లో ఇప్పుడు మళ్ళీ ఈ కప్స్ కొనండి, నాకు ఈ కావాలి, భలే నచ్చింది, బాగున్నాయి. ఈ సైజ్ లేదు మన ఇంట్లో. ఏం బ్రాండ్ బుడ్డి? సేమ్ ఇయే దొరుకుతాయి, ఇయ్యకుండా బుడ్డి సరిపోయింది. ఏ బ్రాండ్ అంటే చూద్దాం, కలర్స్ మార్చుకోవచ్చు కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఒక నిమిషం మనం బయటకు వెళ్ళొచ్చాం కదా, మా ఈ హోటల్ పక్కనే ఇది ఉంది. అదంతా చూడు పాలు, అది నాకు నచ్చింది అన్నిటికన్నా. చూడండి మిల్క్ ఇస్తున్నారు, అది కూడా హోల్ మిల్క్. ఇది బాగుంది, ఇట్లా స్ట్రా పెట్టుకోండి జ్యూస్ లాగా. బుడ్డి ఏం చేద్దాం అంటే నిదానంగా ఈ రోజు కాదు ఇంకా రేపు సూట్ కేసు అన్ని ఓపెన్ చేసి కొంచెం స్టఫ్ మనం పెట్టే లోపల పెట్టేసుకుందాం. మిగతా స్టఫ్ ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేద్దాం అంటే సూట్ కేసు లోనే ఉంచేద్దాం. తీయద్దు అది, ఎన్ని అల్మార్లో సరిపోవు ఇక్కడ కొంచెం. సరే కానీ మనం ఈరోజు షాపింగ్ కి వెళ్ళొచ్చాము. అంటే షాపింగ్ అంటే ఇక్కడ హోటల్ పక్కనే లైక్ అనకాలే ఒక పెద్ద అవుట్లెట్ మాల్ టైప్ లో. ఏందన్నారు పడుతుందా స్టార్ట్ అయిందా? ఐస్ కోడ్ వీళ్ళు అడిగితే డెలివరీ కొంచెం దీన్ని ఇలా అంటావా, కొంచెం దుప్పట్లు అసలు. బుడ్డి హెల్ప్ చేయి, బుడ్డి హెల్ప్ చేయి. ఏంది మా నువ్వు అసలు? నేను ఎప్పుడైనా అట్లానే ఉంటాను తెలుసుకోలేదు. మమ్మీ ఎప్పుడు వచ్చిన వెకేషన్ కి నేను కూడా అంతే అనుకోండి. నాకు రిలాక్సింగ్ వెకేషన్స్ నచ్చు, అటు ఇటు తిరిగితే నచ్చు, కానీ మీ అందరికి ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. నిజంగా సాయితీ దానికోసం ఈరోజు తిరిగింది, లేకపోతే పడుకోనండి. ఇప్పుడు ఆ యాక్చువల్గా మిడ్ నైట్ అయింది కదా టైము, అక్కడ యుఎస్ లో అయితే మిడ్ నైట్ అయింది. బుడ్డి అదేది డాడీ ఆ కార్డ్ కొన్నాం చూడు, ట్రామ్దేదో చూపిస్తామా. యాక్చువల్లీ ట్రామ్ కార్డ్ కోసం బయటకు వెళ్ళి మళ్ళీ మాల్కి వెళ్ళొచ్చి మళ్ళీ కాస్ట్ కొన్ని అడుగుతాం అనుకున్నా, మళ్ళీ రెయిన్ పడబోతుంది అని వచ్చేసాం. చూడండి బయట అలా ఉందా, కనిపిస్తుంది మీకు? క్లౌడ్స్ మొత్తం క్లౌడీ అయిపోయింది. అవును బుడ్డి. ఏంటిది ఇది మైకి? సో ఇది ఉంటే మనము ట్రామ్ అయినా బస్ అయినా లేకపోతే ట్రైన్ అయినా ఎక్కచ్చు. బేసిక్లీ ఇది మెట్రో కార్డ్ లాగా. ఇక్కడ ఏంటంటే సిటీలో ఫ్రీ ట్రామ్ ఉంది, బట్ ఆల్సో లైక్ అయినా కార్డ్ కావాలేమో, ఎందుకంటే కొంతమంది అంటున్నారు ఫ్రీ అయినా కూడా లైక్ ట్యాప్ ఇన్ అండ్ ట్యాప్ అవుట్ చేయాలి, అప్పుడు వాళ్ళకి తెలిసిద్ది అండ్ వాళ్ళు ఇట్లా ట్రాక్ ఉంచుకుంటారు కదా మామూలుగా. చూడండి ఎంతమంది అంబ్రెలాస్ పట్టుకొని కూడా వాక్ చేస్తున్నారు. రెయిన్ పడబోతుంది, రెయిన్ పడుతుంది అంటుంది లైట్గా. వీళ్ళందరూ చూడండి, మనం కూడా ఇప్పుడు ఆడేగా నడిచొచ్చు. ఇక్కడ అందరు పార్కింగ్ లోకల్కి వెళ్ళిపోతాం. బుడ్డి సేమ్ రూమ్ కావాలని నెంబర్లు కూడా సేమ్ చెప్పాం పైనుంచి. నేను చెప్పాము మాకు సేమ్ రూమ్ కావాలి మాకు. మేము ఫస్ట్ ఒరిజినల్గా ఉన్న రూమ్ 501 కదా, 501 లేకపోతే 601, 701 లేకపోతే 801 మాకు అలా కావాలని చెప్పాము.
చూడండి మాకు ఏం చేశారంటే వీళ్ళు కలిసి కానీ 16 ఫ్లోర్స్ కదా మొత్తం. నెక్స్ట్ ఇది 601 రూము, ఆ మొత్తం 16 ఫ్లోర్ హోటల్. 824 ఇచ్చారు రెండో రూము. ఫస్ట్ రూమ్ 501, రెండోది 824. కానీ దానికి ఎలా ఉందంటే ఇట్లానే ఉంది రూము, ఇట్లానే ఉంది, ఇట్లానే మమ్మీ లేదులే అక్కడ, అక్కడ ఇక్కడ ఆగిపోయింది ఇంకా. సో ఇట్లా ఉండేసి ఇక్కడికి ఆగిపోయింది అనమాట. ఈ సోఫా ఏరియా, ఆ కర్వ్డ్ గ్లాస్ అది మొత్తం లేదు. ఇక్కడ వాల్ ఉంది చూడండి, ఇట్లానే స్ట్రెయిట్గా వచ్చేసి అండ్ అయిపోయింది. ఇక్కడ ఈ టేబుల్ ఇక్కడ పెట్టారు, టీవీ ఏమో కొంచెం ఇటు సైడ్ తెచ్చారు. అవునా బుడ్డి, అంత గమనించావా? ఇది కూడా లేదు, నేను అవన్నీ అది అది లేదు ఆ రూమ్ లో. సరే సరిపోయింది. నీకు ఇది లేకుండా ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా వాల్, ఇది స్ట్రెయిట్ తెచ్చేసి ఆ వాల్ కి విండోలు పెట్టారు అంతే. అదయింది మా. సరే కానీ బుడ్డి, ఆ లిప్ క్రీమ్ ఎక్కడ పెట్టాము తీయాలి? సరే నువ్వు కూడా పడుకో కాసేపాటి. అమ్మా నేను రెస్ట్ తీసుకోవాలి కాసేపు, నా వల్ల కాదు. ఇంకా పొద్దున్న నుంచి తిప్పుతానే ఉన్నావు పొద్దున్న నుంచి. లేకపోతే నేను యాక్చువల్గా అయితే ఎప్పుడు హోటల్కి వెళ్ళినా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేసి టపిమని మళ్ళీ వచ్చి పడిపోతాను రూమ్ లో. అలాంటిది ఈరోజు పొద్దున్న నుంచి తిప్పాము. వితిన్ 24 అవర్స్ లో 3 రూమ్స్ మారాము. అవును, అది రికార్డ్ ఎప్పుడు చేయి. కాకపోతే మేము ఎప్పుడు ఒక రూమ్ లో ఉంటే అక్కడే ఉంటాం, కానీ ఇప్పుడు కూడా ఉండేవాళ్ళని కానీ వాళ్ళు ఏదో అప్గ్రేడ్ అన్నారు, సరే చూద్దాం అనుకున్నాము. అట్లా అయిపోయింది. మళ్ళీ వ్యూ కూడా, రూమ్ వ్యూ కూడా బ్యాక్ సైడ్, అది అది మాల్ ఉంది కానీ పైన కవర్ వచ్చేసి. అవును, సో ఏం కనిపించదు. ఇదేమో మంచిగా రోడ్డు, అందరు వాక్ చేస్తా అన్ని కనిపిస్తుంది. నేను రాత్రి 2:30 అప్పుడు సంజనాతో మాట్లాడా, అయినా కూడా నీకు అసలు బాగుంది. అవును బుడ్డి, ఈ సర్వీస్ బాగానే ఉంది బుడ్డి. పాపం సూట్ కేసెస్ చూసే, ఈ సూట్ కేసెస్ ఆశి మేము మూవ్ చేసుకోవాలి, వాళ్ళే మూవ్ చేసారు. ఇవన్నీ మొత్తం తెచ్చి పెట్టారు, మన కింద కూర్చొని ఉన్నాం కదా. అవును, మేము కింద లాబీలో కూర్చుంటే వాళ్ళే సూట్ కేసెస్ అన్ని తెచ్చి ఇచ్చారన్నమాట. మిర్రర్ కూడా బాగుంది, అన్ని ఉన్నాయి ఇక్కడ సేఫ్, అన్ని ఉన్నాయి. మిర్రర్ కూడా బాగుంది. ఇది చూడండి, రిమోట్ ట్రైన్ అట్లా వాడుతున్నాము. జ్యువెలరీది అది మొత్తం అక్కడ ఉంది. అది జ్యువెలరీ కాదు, రిమోట్ యాక్చువల్లీ. టీవీ రిమోట్ ఇక్కడ పెట్టారన్నమాట టీవీ పక్కన. ఇప్పుడు మనకి బుడ్డి మన ఆర్గనైజేషన్ స్కిల్స్ మొత్తం కనిపిస్తాయి ఈ రూమ్ లో. మొత్తం అన్ని ఎట్లా సర్దుకున్నావు, ఎట్లా ఉన్నావు? కరెక్టే, ఎందుకంటే యాక్చువల్లీ కావాలనుకుంటే ఇట్లా ఏమంటారు స్టూడియో అపార్ట్మెంట్స్ లేకపోతే సర్వీస్ అపార్ట్మెంట్స్ అట్లా తీసుకోవచ్చు. కానీ మాకు లేకపోతే ఎయిర్బిఎన్బిస్ అట్లా అయినా తీసుకోవచ్చు. కానీ మాకైతే ఇట్లా హోటల్ కన్వీనియన్స్, లొకేషను అండ్ ఇది చాలా న్యూది అనమాట. ఐ థింక్ ఒక 2 ఇయర్స్ అట్లా బిల్డ్ చేశారు. దానికన్నా ఇంకా బాగుంది. మాది ఫేవరెట్ హోటల్ ఒకటి ఉంటుంది యుఎస్ లో, అనే టౌన్ లో. అంటే మేరియట్ లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి కదా, లైక్ రెసిడెన్స్ ఇన్, స్ప్రింగ్ హిల్ స్వీట్స్, రెడ్స్ కార్ల్టన్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. వాటిలో ఒక బ్రాండ్ మేరియట్ అండ్ జస్ట్ మేరియట్ ఒకటే ఉంటుంది. రెడ్స్ కార్ల్టన్ మేరియట్ వాడితే అట్లా ఉన్నా కూడా మేరియట్. కానీ మేరియట్ అనేది 5 స్టార్ అంతేనా? కొన్ని 5 స్టార్ ఉంటాయి, లైక్ మేరియట్ ఇప్పుడు ఇది ఉన్నాం చూడు మనం, మేరియట్ డాక్లెన్స్ అది 5 స్టార్, రెడ్స్ కార్ల్టన్ 5 స్టార్, అట్లా కొన్ని 5 స్టార్స్. రెడ్స్ కార్ల్టన్ కూడా ఫుడ్ బాగుంది. యా, మేము రెడ్స్ కార్ల్టన్ లో కూడా, నాకు రూమ్ కన్నా, నాకు రూమ్ కన్నా ఫుడ్ నచ్చింది. రూమ్ మామూలుగానే ఉంది, అది రూమ్ అది మామూలుగానే ఉంది మనం డీసీలో ఉన్నప్పుడు కదా. బట్ నా ఫేవరెట్ హోటల్ అయితే ఇదే అనుకుంటా, ఎందుకంటే న్యూది ఉంది కదా అండ్ పైన ఇన్ఫినిటీ పూల్ అన్ని కూడా ఉన్నాయి. సో అవును బాగుంది పూల్. ఈరోజు చూసాం కానీ అది యాక్చువల్లీ ఏమి స్విమ్మింగ్ ఏం చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఆ మైకి ఆ కార్డు కొన్నామని వెళ్ళాము. కార్డు కొన్నామని వెళ్ళి ఆ కింద మాల్కి వెళ్ళాటి తిరిగి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ మరుగు రెడీ అయింది. అవును, పేరు నెంబర్ చెప్పాం, 501 నుంచి అన్ని 1 సిరీస్లు. మాకు ఆ కార్నర్ కావాలి. అవును, లక్కీగా ఒక రూమ్ ఉంది ఇచ్చారు. అవును బుద్ధి, సరే కానీ నా పక్కకి ఎందుకు తిప్పినట్టు నువ్వు? అది తిప్పుకొని నేను నిజంగా నిజంగా అలసిపోయి పడుకుందామని డిసైడ్ అవ్వాను. నీ చేత ఇంకో 30 మినిట్స్ మాట్లాడిపిస్తే మళ్ళీ వెళ్ళి డిన్నర్ అని లేపచ్చు అని డిసైడ్ అవ్వా. మమ్మీ 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 ఇక్కడ బీచ్ ఉన్నాయంట. ఉన్నాయంటే వెళ్ళొద్దాం పద నిజంగా. ఓపల్స్ ఏదో కేవ్స్ అయింది ఉన్నాయి. చాలా చాలా దూరం అంటారా బుద్ధి? ఏం కొనుక్కుంటావు నాన్న ఇక్కడ నుంచి? మనం ఏం కొంటాం కొనుక్కుంటే ఓపల్స్, ఆ ఓపల్స్ ఫేమస్ అంట ఆస్ట్రేలియాలో. మరి ఆస్ట్రేలియన్ ఓపల్స్ ఫేమస్. సరే చూద్దాంలే, నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ డిన్నర్ కలుద్దాం. సో మీరు ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అవ్వింది, అది కూడా మామూలు రెయిన్ కాదు, చాలా ఎక్కువ పడుతుంది.
వీడియోలో తెలుస్తుందో తెలియట్లేదు కానీ ఇట్స్ చాలా చాలా రెయిన్. అందరు అంబ్రెల్లాస్ బయటకు తీశారు. నిజమేమా, మనం పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు భలే ఉంది, ఇప్పుడేమో ఫుల్ హెవీ హెవీ రెయిన్ ఉంది. మీకు వీడియోలో తెలుస్తుందో తెలియట్లేదు కానీ చూడండి రోడ్ పైన కూడా అంత రెయిన్ పడుతుందా. సరే అయితే కొంచెం రెస్ తీసుకొని రెయిన్లో ఇంకా బాగా ఇంకా ఎక్కువ పండుకోవాలనిపించింది రెయిన్ పడతా ఉంటే. సో ఇప్పుడైతే మేము డిన్నర్ కోసం వచ్చామన్నమాట అండ్ అక్కడ వెనకాలేమో ల్యాంప్ అండ్ ఫిష్ అవన్నీ ఉన్నాయి. అసలు ఫిష్ వాళ్ళు రీఫిల్ చేయడానికి తీసుకెళ్ళారు ఇప్పుడే. అండ్ మమ్మీ ఏమో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అండ్ అండ్ ఇది ఇక్కడ చూడండి సాలెడ్ కప్ లాగా పెట్టారు. ఫ్రూట్ కప్ అలానో వెజీ కప్ పెట్టారనమాట. సో అమ్మ కోసం అందిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూడండి 7-8 అప్పటికే అట్లా ఉందో, అసలు సన్నే లేదు. ఇక్కడ ఫాస్ట్గా సన్సెట్ అవుతుంది. ఇక్కడ కొన్ని వాటర్ మెలన్ కూడా ఉంది. నేను ఆల్రెడీ తినేసాను మొత్తము. కొంచెం వాటర్ మెలన్ అండ్ దెన్ బ్రెడ్ హమ్మెస్ అండ్ దెన్ కొన్ని ఫ్రూట్స్ క్యాంటలు పైన తిన్నాను. అక్కడ ఇది కూడా ఉంది, బనానాస్. నువ్వు తిన్నావా? ఓకే, అక్కడ ఉన్నాయి బనానా స్టాలి. ఇక్కడ లైటింగ్ బాగుంది ఇటు సైడు. మమ్మీ రేపటి నుంచి నువ్వు వాటి కూర్చోవాలి. సరే అయితే ఇది తినేసి ఇంకా రూమ్లో బయలుదేరుతాం. Free drinks and that.